ఇది దేవగన్నేరు కొమ్మ, ఇది ఎలా మొలకెత్తుందో ఒకసారి చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాకంద వల్ల మీకు స్వాగతం పలుకుతుంది. మనం ఇప్పుడు దేవగన్నేరు మొక్కను, ఒక మొక్కను తెచ్చుకున్నాను, అది కొమ్మ, అది ఆ కొమ్మను కట్ చేసుకొని తెచ్చుకున్నాము. ఇప్పుడు మనము దీనిని ఎలా నాటుకోవాలి, ఎన్ని రోజులకు మొలక వస్తుంది అనేటువంటిది విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఈ దేవగన్నేరు కొమ్మను మనం ఇప్పుడు నాటుకుంటాము, ఎలా అనేటువంటిది ఒకసారి మనం కూడా వీటిని చూద్దాం, ఎలా నాటుకోవాలి అనేటువంటి దాని. ఇప్పుడు మనము ఒక కుండీని తీసుకుంటున్నామండి. ఈ కుండీలో మనకు రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రానికి ఒక చిన్న రాయిని మనం అడ్డు పెట్టుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత కోకో పిట్టు, దాన్ని కూడా మనము కుండీలో అమర్చుకున్నాం. తర్వాత మన దగ్గర మూడు రకాల మట్టిని మనం సిద్ధం చేసుకోవున్నాము. ఆ మూడు రకాల మట్టిని కుండీలో మనము దానికి ఎంత అవసరమో ప్రస్తుతానికి అంత మట్టిని మనము కుండీలో వేసుకున్నాం. ఇప్పుడు మనకు ఆ కొమ్మను నాటుకునేదానికి కుండీ సిద్ధమైపోయింది. చూశారు కదా, ఈ యొక్క కొమ్మని తీసుకున్న తర్వాత కొంత సమయం అయిన తర్వాత మనం నాటుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ పాలు, ఆ జిగురు అవన్నీ కారుతాయి కాబట్టి కొంత సమయం తర్వాత మనం ఆ కొమ్మని నాటుకుంటే బాగుంటుందని కొంత సమయం తర్వాత నేను నాటుతున్నాను. ఇప్పుడు మనము ఆ కొమ్మని కుండీలో మనం ఉంచుకున్నాం. ఇక కుండీ చుట్టూ ఇంకా మనకు గ్యాప్ ఉన్నది కాబట్టి ఆ గ్యాప్లోకి సరిపడా మనం మట్టిని మనం వేసుకున్నాం. కాబట్టి ఆ కుండీలో ఎక్కడా కూడా మనకు గ్యాప్ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి మట్టితోటి ఆ కొమ్మ చుట్టూ కూడా మనము కప్పి వేసుకున్నాం. ఇప్పుడు మనకు ఎప్పుడు మనము ఈ కొమ్మను పెట్టుకున్నాము అనేటువంటిది మనకు మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం 30వ తారీఖు కాబట్టి 30 అనేటువంటిది ఆ తారీఖుని మనము దానిపైన వేసుకుంటాం. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటుంటాము వేరే మొక్కల్లో పడి. ఇది ఎప్పుడు మనకు చిగురులు వచ్చాయి, మొక్క ఎన్ని రోజులకు బాగా పెరుగుతుంది అనేది మనకు ఒక అవగాహన కావాలి కాబట్టి దాని మీద మనము తారీఖుని మనం వేసుకున్నాం. ఇప్పుడు మనము ఆ తారీఖు వేసుకున్నాం కాబట్టి మనకు వెంటనే గుర్తొస్తుంది, ఓహో ఈ మొలకను మనము, కొమ్మను మనం నాటుకున్నాం కదా 30వ తారీఖు అని మనకు గుర్తొస్తుంది కాబట్టి నాటుకున్న తారీఖు గుర్తుంటుంది. ఇప్పుడు మనము ఆ మొక్కకు సరిపడా నీళ్లను మనము మొత్తం పూర్తిగా వేసుకున్నాం. ఇప్పుడు మనకు ఎన్ని రోజుల తర్వాత మొక్క వస్తుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకు 2 నెలల సమయం పట్టిందండి మనం వేసుకునేటువంటి కుండీలో దేవగన్నేరు మొక్క నాటిన తర్వాత 2 నెలల తరువాత ఈ విధంగా సిద్ధమైంది. అందులోనే ఇంకొక కుండీలో కూడా మరొక కొమ్మను కూడా నాటున్నాను. ఇవి రెండు కూడా అలాగే వచ్చాయి. అంటే పెద్దగా రెండింటికి తేడా లేదు, ఒకే చెట్టు కొమ్మను తీసుకొచ్చాను. చూశారు కదా, ఇది ఈ విధంగా దేవగన్నేరు కొమ్మ సిద్ధం.